శాసన సభలో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు గవర్నర్ గారు. దాంట్లో దిశ చట్టం గురించి పెద్ద పొగడాడు. కానీ ఎక్కడ అది చూస్తే చట్టం అనేది లేదు. 3 నెలలైంది దాడి జరిగి 21 రోజుల్లో ఊరి శిక్ష చేస్తానని చెప్పారు. కనీసం ఒక్క కేసులో కూడా 21 రోజుల్లో ఊరి శిక్ష పడలేదు. అంతే కాదు, ఇప్పుడు మీరు చూస్తే ఈ వైకాపా నాయకులే తమ్ముడు ప్లీజ్ వైకాపా నాయకులే ఏకంగా మహిళలపైన అసభ్యంగా మాట్లాడుతున్నారు. నా తల్లి గురించి మాట్లాడారు, రోజా గారు ఉన్నారు మహిళా మంత్రి, మొన్న దేని గురించో మాట్లాడితే ఆమె తిరిగి అంటుంది లోకేష్ కి చీర గాజులు పంపిస్తానని. అంటే మహిళలను గౌరవపరిచినట్టే కదమ్మా. అంటే అధికారంలో ఉన్నోళ్ళే ఇట్లా మాడితే ఇంకా ఊర్లో ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరం ఆలోచించాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేతకంతనం వల్లే మహిళలపైన దాడి జరిగినాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక పార్లమెంట్ లో ఒక నివేదిక పెడితే ఆంధ్ర రాష్ట్రంలో 900 అత్యాచారాలు జరిగినాయని, 52,000 మంది మహిళలపైన దాడులు జరిగినాయని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక పెట్టింది. ఇంకెక్కడుంది దిశా చట్టం? ఎన్నికల ముందల బుల్లెట్ కన్నా జగన్ ఫాస్ట్ వస్తా అన్నాడు. ఏమైందమ్మా, ఎవరన్నా మహిళలపైన ఆ మహిళల పట్ల అసభ్యంగా చూస్తే కళ్ళు బీకుతా అన్నాడు. ఎవరన్నా కళ్ళు బీకాడా? ఒకరిదన బీకాడా? అదే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక ఘటన జరిగింది. అప్పుడు బాబు గారు చెప్పారు ఎస్పీ గారికి, మీకు 12 గంటలు ఇస్తున్నా, ఈ దాడికి ఎవడు పాల్గొన్నాడో వాడు నా ముందల నుంచో పెట్టాడని చెప్పారు. అదే ఆ దాడి చేసిన నిందితుడు ఇంకా భయం వచ్చి ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. అంతేగాదు.